వంకావాత. పూర్వం దత్తపురంలో విపులుడనే యువకుడు ప్రతి చిన్న విషయానికి వంకలెడుతూ అందరినీ వేధిస్తుంటే ఆ దేవుడే వీడికి సరైన గుణపాఠం నేర్పాలని అందరూ ఒక్కుకునేవారు. వాడి బాధపడలేక ఒకరోజు పని మీద పక్క గ్రామానికి వెళుతూ మార్గమధ్యంలో ఒక మహావృక్షం చూసుకుని ఆ నీడను కాసంత నడుం వాల్చాడు విపులుడు. పైకి చూస్తున్న వంకలరాయుడికి ఏదో స్ఫురించింది. చెట్టుకాయలు చిన్నగా ఉన్నాయి, హే భగవాన్, ఇంత మహావృక్షానికి ఇంత చిన్న కాయలా? చెట్టుకి తగ్గ కాయలు ఉండొద్దు, ఇదేం వింత సృష్టి అన్నాడు. ఇంతలో ఆకాశవాణి పలికింది. విపుల, నీ సందేహం తీరుస్తాను, ఇప్పుడు చూడు అంది ఆశ్చర్యంగా. చెట్టుకాయలు పెద్దవైపోయాయి. విపులుడు తృప్తిగా తల పంకించి, ఇప్పుడు బాగుంది, సహేతుకంగా ఉంది అని ఆ వృక్షపు చల్లదనానికి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా అతని మీద దబేలున ఏదో పడింది. ఉలిక్కి పడి చూస్తే పైన గాలికి చెట్టుకాయలు రాలి కింద పడుతున్నాయి. ఇంతకు ముందు కంటే అవి పెద్దగా ఉండడం వల్ల మీద పడుతుంటే చెట్టు కింద విశ్రమించడం ప్రాణాంతకంగా మారింది. విపులుడు చెట్టు కింద నుంచి పరిగెత్తి, స్వామి, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుంచి దేనికి అనవసరంగా వంకలించను, చెట్టుకాయలు యథావిధిగా చెయ్యి స్వామి అంటూ ప్రార్థించాడు. చెట్టుకాయలు మామూలుగా మారిపోయాయి.